దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టు పెట్టవోయ్ గట్టి మేలు తలపెట్టవోయ్. ఈ పద్యం విన్నారా? చిన్నప్పటి నుండి చాలా మంది మీరు చదువుకునే రోజుల్లో చాలా సార్లు వినే ఉంటారు. అదేనండి మన గురజాడ అప్పారావు గారి ఇల్లు. సో ఇది విజయనగరంలో అయితే ఉంది. చదువును పూర్తి చేసిన తర్వాత 1994 ఎంఆర్ హై స్కూల్లో ఉపాధ్యాయుడిగా చేశారు, అది మన విజయనగరంలో. సో అప్పుడు ఉంటున్న సమయంలో ఇక్కడ ఈ ఇల్లు అయితే అతను కట్టుకున్నారంట. సో అదేనండి మన గురజాడ అప్పారావు గారు గృహం. 1862 నుంచి 1915 వరకు అయితే అతను బతికున్నట్టయితే తెలుస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఖాళీ జాగా మొత్తం గురజాడ అప్పారావు గారికి సంబంధించిందేని 1913 పదవీ విరమణ చేశారు. కొన్ని రోజులు అనారోగ్యంతో బాధపడి కేవలం 53 వయసులో 1915 నవంబర్ 30 మరణించారండి. ఈ భూమి మీద చాలా మంది పుడతారు చచ్చిపోతారు, కానీ చరిత్ర సృష్టించేది మాత్రం కొంతమంది, అందులో ఒకరు గురజాడ అప్పారావు గారు. ఎంఆర్ హై స్కూల్లో చేశారనమాట. సో గురజాడ వారి భవనం అని అయితే మనం గేటు చూసుకోవచ్చు. ఇప్పుడంటే ఈ టైల్స్ ఇవన్నీ వేసినట్టు ఉన్నారు. సో ఒకసారి చూసుకుందాం, గురజాడ అప్పారావు గారి స్టాట్యూ ఉందనమాట లోపల పక్క. సో నేనైతే తొంగి తొంగి చూశాను ఆ కిటికీలోంచి ఎలా ఉందో, మీరు కూడా చూసేయండి. అదిగోండి ఇంకా గురజాడ అప్పారావు గారి స్టాట్యూ లోపల ఉందనమాట. సో ఇల్లు కూడా చాలా పెద్దగానే కట్టుకున్నారండి ఆ రోజుల్లో. ఆ పక్కన ఉండే ఖాళీ జాగా కూడా ఆయనదే. 1887 విజయనగరంలో నిర్వహించిన కాంగ్రెస్ సమావేశంలో ప్రసంగించారు. పలు రకాల సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని 1888 విజయనగరంలోని వాలంటీర్ సర్వీస్ కార్ప్స్ లో కూడా సభ్యుడిగా ఉన్నారండి అతను. సో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. అలాగే ఈ వీడియోకి అయితే లైక్ కొట్టేయండి. వీడియో ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.